మీరందరూ బాగున్నారు కదా? కోవిడ్ వలన మీరందరూ పాఠశాలకు దూరమై చాలా రోజులవుతుంది కదా. అందుకే మీకోసం మీరు గతంలో నేర్చుకున్న అంశాలనే మరోసారి మీకు పునశ్చరణ చేయడం కొరకు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కావున మీరందరూ నేను చెప్పే అంశాలను శ్రద్ధగా వింటూ రాసుకుని చివరగా మేము అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానాలు రాయాలి. పిల్లలు, ఇక్కడ కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి కదా మీకు, వీటన్నింటినీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇందులో బడి, గుడి, ఇల్లు, ఇందులో రెండు రకాల చిత్రాలు మీకు వాటిలో ఉన్నటువంటి తేడాను కూడా గమనించారు కదా. ఇందులో ఏది అందంగా కనిపిస్తుంది? మీరు అనుకుంటున్నట్టే అలంకరణ చేసినటువంటి చిత్రాలే అందంగా ఉన్నాయి కదా. అదేవిధంగా మన తెలుగులో ఉన్నటువంటి రచనలు కూడా ఆకర్షణీయంగా ఉండడానికి ఈ యొక్క అలంకారాలను ఉపయోగిస్తూ ఉంటారు. అంటే చెప్పదలిచినటువంటి విషయాన్ని అందంగా మలిచేది అలంకారం. ఈరోజు మనం అలంకారాలు అన్నటువంటి విషయాన్ని నేర్చుకున్న అలంకారాలు రెండు రకాలు, శబ్ద అలంకారాలు, అర్థ అలంకారాలు. శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి శబ్ద అలంకారాలు. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. లక్ష భక్ష్యములు భక్షించు ఒక భక్షులికి ఒక భక్ష్యము లక్ష్యమా. ఇందులో క్ష అనేటువంటి అక్షరము అనేక సార్లు రావడం వల్ల ఆ వాక్యానికి అందం వచ్చింది కదా. ఇలా శబ్దంతో కనుక వాక్యానికి అందం వస్తే దానిని శబ్దాలంకారం అంట. ఈ శబ్దాలంకారాలలో మనం ఐదు రకాల అలంకారాలు ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఒకటి ఉద్యానుప్రాస అలంకారం, రెండు అంత్యానుప్రాస అలంకారం, మూడు చేకానుప్రాస అలంకారం, నాలుగు లాటానుప్రాస అలంకారం, ఐదు యమకాలంకారం. ఈ ఐదింటిని మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. శబ్దాలంకారంలో మొదటిది వృత్యానుప్రాస అలంకారం. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. గడగడ వడకుచు తడబడి జారి పడెను పై వాక్యాన్ని గమనించారు కదా. దీనిలో అనేటువంటి అక్షరం అనేక సార్లు వచ్చింది. అలాగే మరొక వాక్యాన్ని గమనించండి. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుద్దలో పాలు తెచ్చింది. ఈ వాక్యంలో త అనేటువంటి అక్షరం అనేక సార్లు వచ్చింది కదా. అలాగే మరొక వాక్యాన్ని చూడండి. రాజు రివాజుల్ భోజు పట్టగన్. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే జూ అనేటువంటి అక్షరం అనేక సార్లు పునరావృతమైంది కదా. మరొక వాక్యం, ఇక్కడ లేక అక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు. ఈ వాక్యంలో ఖ అనేటువంటి అక్షరం ఎక్కువసార్లు వచ్చింది కదా. ఇలా ఒక వాక్యంలో ఒక అక్షరం ఎక్కువసార్లు కనుక వచ్చినట్లయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటాము. శబ్దాలంకారాల్లో రెండవ అలంకారం అంత్యానుప్రాస అలంకారం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. కొందరికి రెండు కాళ్ళు, రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు, ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఈ వాక్యానికి చివరిలో, మూడు వాక్యాల చివరిలో కాళ్ళు అనేటువంటి పదం పునరుక్తమైనది. అలాగే మరొక వాక్యం, నగారా మోగిందా నయాగరా తుంకిందా. ఈ వాక్యంలో చూసినట్లయితే వాక్యానికి చివరిలో బిందుపూర్వక దకారం ధ అనేటువంటి అక్షరం పునరుక్తమైంది. ఎన్నడస్తో లేబరి పాలమోరి జాలరి. ఈ వాక్యాలను గమనించినట్లయితే ఈ వాక్యాల చివరన రీ అనేటువంటి అక్షరం పునరుక్తమైంది. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం.
ఈ వాక్యాలను గమనించినట్లయితే ఈ రెండు వాక్యాల చివరల దయం అనేటువంటి అక్షరాలు పునరుత్తం కావడం జరిగింది. ఈ విధంగా పదాల పాదాల చరణాల వాక్యాల చివరన అక్షరాలు పునరుత్తం కావడాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాం. అంత్యం అంటే చివర, అనుప్రాస అంటే ఒకే రకమైనటువంటి అక్షరాలు, చివరలో ఒకే రకమైనటువంటి అక్షరాలు పునరుత్తమైంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం. దానిలో మూడవ అలంకారం చేకానుప్రాస అలంకారం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. అరటి తొక్క తొక్క రాదు. ఇక్కడ తొక్క అనే పదం వెంట వెంటనే ప్రయోగించబడింది. మొదటిసారి తొక్క అంటే అరటికాయ తొక్క అని, రెండవసారి తొక్క రాదు అంటే అడుగు వేయరాదు అని ఈ తొక్క అనే పదాన్ని వెంట వెంటనే అర్థభేదంతో ప్రయోగించబడింది. మరొక వాక్యాన్ని గమనించండి. నీటిలో పడిన తేలు తేలుతదా. ఇక్కడ తేలు అనే పదం రెండుసార్లు ప్రయోగించబడింది. మొదటిసారి తేలు అంటే ఒక కీటకమని, రెండోసారి తేలు అంటే తేలుతుందా అని. ఒకే పదం వెంట వెంటనే రెండుసార్లు అర్థభేదంతో ప్రయోగించబడింది. మరొక వాక్యాన్ని గమనించండి. తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని. ఇక్కడ చెప్పు అనే పదం వెంట వెంటనే ప్రయోగించబడింది. మొదటిసారి చెప్పు అంటే పాదానికి వేసుకునేటువంటి చెప్పు అని, రెండోసారి చెప్పు అంటే అతడికి చెప్పమనేటువంటి వేరు వేరు అర్థాలతో ప్రయోగించబడింది. నీకు వంద వందనాలు. ఇక్కడ వంద అనే పదం వెంట వెంటనే ప్రయోగించబడింది. మొదటిసారి వంద అంటే ఒక సంఖ్య, రెండోసారి వంద అంటే వందనం అనే పేరుతో ఒకే పదం రెండుసార్లు అర్థభేదంతో ప్రయోగించబడింది. ఇలా ఒకే పదాన్ని అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగించడాన్ని చేకానుప్రాస అలంకారం అంటాం. చేక అంటే అర్థం జంట, అంటే ఒక పదాన్ని వెంట వెంటనే అర్థభేదంతో ప్రయోగించడాన్ని చేకానుప్రాస అలంకారం అని చెప్పడం జరుగుతుంది. పదాలంకారాల్లో నాలుగవ అలంకారం లాటానుప్రాస అలంకారం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. కమలాక్షి నర్చించు కరములు కరములు. ఇక్కడ కరములు అనేటువంటి పదము, కరములు అంటే చేతులు, అంటే విష్ణుమూర్తిని పూజించేటువంటి చేతులే నిజమైనటువంటి చేతులు. ఇక్కడ కరములు అంటే చేతులు అనేటువంటి ఒకే అర్థంలో ఉపయోగించబడింది, కానీ తాత్పర్యంలో మాత్రం భేదం రావడం జరిగింది. అలాగే మరొక వాక్యాన్ని గమనించండి. శ్రీనాథుని వర్ణించు జూహ జూహ. ఇక్కడ జూహ అంటే నాలుక, అంటే శ్రీనాథుని వర్ణించేటువంటి నాలుకే శ్రేష్టమైనటువంటి నాలుక. ఇక్కడ జూహ అంటే నాలుక అనే ఒకే అర్థంలో ప్రయోగించబడినప్పటికీ దాని తాత్పర్యంలో మాత్రం భేదం రావడం జరిగింది. ఇలా తాత్పర్య భేదంతో ఒకే పదం మరల మరల ప్రయోగించబడితే అది లాటానుప్రాస అలంకారం అవుతుంది. ఐదవది యమకాలంకారం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని గమనించండి. మానవ నీ వైఖరి మానవ. ఇక్కడ మానవ అనే పదం రెండుసార్లు ప్రయోగించబడింది. మొదటిసారి మానవ అంటే మనిషి అనే అర్థంలో, రెండవసారి మానవ అంటే మానుకోవ అనేటువంటి అర్థంలో, అంటే ఒకే పదంతో అర్థభేదంతో మరల మరల ప్రయోగించబడింది. మరొక వాక్యాన్ని గమనించండి. లేమా ధనుజుల గెలువగా లేమా. ఇక్కడ లేమ అనే పదం రెండుసార్లు ప్రయోగించబడింది. ఇక్కడ మొదటిసారి లేమ అంటే స్త్రీ అని, రెండవసారి లేమ అంటే చాలమ, అంటే గెలువ లేమ గెలువ జాలమ అనేటువంటి అర్థంలో ఒకే పదం రెండుసార్లు అర్థభేదంతో మరల మరల ప్రయోగించబడింది. అంటే పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదాన్ని కలిగి ఉంటే యమకాలంకారం అని అనబడుతుంది. ఇక్కడ మనము శబ్దాలంకారాలు అటువంటి ఐదు అలంకారాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇందులో చేకానుప్రాస అలంకారానికి యమకాలంకారానికి ఒక చిన్న తేడా మాత్రం ఉంది.
చేకాను ప్రాసలో పదాలు పక్క పక్కనే రావడం జరుగుతుంది. అదేవిధంగా యమకాలంకారంలో పదములు దూర దూరం రావడం జరుగుతుంది. కాబట్టి అర్థభేదంతో పదాలు వెంట వెంటనే రావడాన్ని చేకాను ప్రాస అలంకారం అంటాం, అర్థభేదంతో పదాలు మరల మరల రావడాన్ని యమకాలంకారం అని అనబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి.